ముగ్గు అంటే అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. ప్రతిరోజు ఇంటి ముందు ఆడవాళ్ళు ముగ్గు వేసి ముగ్గుకి నాలుగు వైపులా రెండు అడ్డగీతాలను గీస్తారు. అడ్డగీతలు ఏం చెప్తాయి అనంటే, దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవడానికి ఈ రెండు అడ్డగీతలను సంకేతంగా చెప్తారు. అందుకే ఎవరైనా సరే ప్రతిరోజు ఆడవాళ్ళు సాయంకాలం పూట తులసి కోట దగ్గర అష్టదళ పద్మ ముగ్గు వెయ్యాలి. ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గునే అష్టదళ పద్మ ముగ్గు అంటారు. ఆడవారు ప్రతిరోజు సాయంకాల సమయంలో తులసి కోట దగ్గర అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే ఎవరైనా సరే ఇంటి ముందు నక్షత్ర ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ధూళి సోకటం ఇలాంటివి జరిగితే ఇంటి ముందు భాగంలో నక్షత్ర ఆకార ముగ్గు వేయండి. అలాగే చుక్కల ముగ్గు, రకరకాల ముగ్గులు కూడా ఉన్నాయి. ముగ్గు వేసినా కూడా దుష్టశక్తులు ప్రవేశించవు, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అయితే ఆడవాళ్ళు మాత్రం ముగ్గు వేసే విషయంలో ఈ తప్పులు చేయకండి. ఇంటి యజమాని పని మీద బయటకు వెళ్లేలోపే ఇంటి ముందు ముగ్గు వేయండి. అంతేకాని ఇంటి యజమాని ఉద్యోగ నిమిత్తం లేదా వ్యాపార నిమిత్తమై బయటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇంటి యజమాని వ్యాపారం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళటానికి ముందే చక్కగా మీరు ఇంటి ముందు ముగ్గు వేసేయండి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఆడవాళ్ళు తప్పకుండా పాటించాలి. ఇక పూల విషయానికి వస్తే ఆడవాళ్ళు కూడా తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. పూల విషయంలో కూడా తప్పులు చేయకూడదు. పూల విషయంలో ఆడవాళ్ళు ముఖ్యంగా చేసే తప్పు ఏంటంటే, ఇంట్లో పూల మొక్కలున్నాయనుకోండి, పువ్వులు పూసినప్పుడు మొట్టమొదటిసారిగా పువ్వులు అనేవి ఇంట్లో అమ్మవారికి సమర్పించాలి, తరువాతే తలలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పువ్వులు ఇంట్లో దేవతలకు సమర్పించాలి, ఆ తర్వాతే ఆడవాళ్ళు పెట్టుకోవాలి. పువ్వులలో కూడా శాల పుష్పాలు అని ఉంటాయి. ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలనే శాల పుష్పాలు అంటారు. ఈ పుష్పాలు దేవుడికి సమర్పిస్తే భగవంతుడి నుంచి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అంటే మనం బయట డబ్బులిచ్చి కొనుక్కొచ్చిన పుష్పాల కంటే కూడా ఇంటి ఆవరణలోనే పెరిగిన మొక్కల పుష్పాలు, అంటే శాల పుష్పాలు భగవంతుడికి పెడితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి తెలిసిన వాళ్ళ ఇంట్లో పూల చెట్టు ఉంటే పువ్వులు కోసుకొచ్చి దేవుడికి పెడుతూ ఉంటాం. అటువంటప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళ ఇల్లైనా సరే పువ్వులు కోసుకుని వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ధనం చేతిలో పెట్టండి. ఉచితంగా మాత్రం పువ్వులు తీసుకోవద్దు. పూల విషయంలో జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు పువ్వులు ధరించవద్దు. రజస్వర సమయంలో పువ్వులు పెట్టుకోకూడదు. ఒకవేళ ఎవరైనా పువ్వులు ఇచ్చారనుకోండి, వద్దని చెప్పకండి, రేపు పెట్టుకుంటాను అని చెప్పాలి. రజస్వర సమయంలో నాలుగు రోజుల్లో ఎప్పుడు పిలిచినా సరే వద్దని చెప్పకుండా రేపు పెట్టుకుంటాను అనే మాట అంటూ ఉండాలి. అప్పుడు ఎలాంటి దోషము రాదు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఒకరి తలలో ఉన్న పువ్వుల్ని మరొకరు తీసి పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా పువ్వులు ధరించకండి. ఒకళ్ళు ధరించిన పువ్వులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొకళ్ళు పెట్టుకోవద్దు. కాబట్టి ఆడవాళ్ళు ముగ్గుల విషయంలోనూ పూల విషయంలోనూ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం మీకు శాశ్వతంగా కలుగుతుంది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.